రవి ప్రకాష్ సిలికారాంధ్ర హాస్పిటల్ కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ లో జరిగిన రసాభాస జరిగిన తర్వాత బీఆర్ఎస్ కార్యకర్తలు ముందు గేటుపై బైఠాయించారు. ఇక్కడ ఎమ్మెల్సీ పోచారం శ్రీనివాసరెడ్డి కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసినటువంటి నేపథ్యంలో బీఆర్ఎస్ కార్పొరేటర్లు కూడా అందరూ గేటు ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే బీఆర్ఎస్ కార్పొరేటర్లు కూడా ఇక్కడ కూర్చొని బైఠాయించి తమ నిరసన తెలుపుతున్నారు. ఇక్కడ కానీ ఇక్కడ లోపల కాంగ్రెస్ కార్పొరేటర్లు అలాగే ఎమ్మెల్యేలు అక్కడ ఉన్నారు. జిహెచ్ఎంసీ జీడబ్ల్యూఎంసీ మేయర్ గుండు సుధారాణి గారు ఉన్నారు. వాళ్ళు వెళ్ళడానికి కూడా మార్గం ఖాళీ చేయాల్సిందిగా ఇక్కడ పోలీసులు కూడా రంగప్రవేశం చేసి ఒక తోపులాట జరిగింది. వీరిని ఇక్కడి నుంచి తొలగించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఏసీపీ నందిరామ నాయక్ గారి ఆధ్వర్యంలో కూడా ఇక్కడ ఇక్కడ పరిస్థితులు చక్కదిద్దేటువంటి ప్రయత్నం అయితే జరుగుతుంది. ఇక్కడ కార్పొరేటర్లు రోడ్డు ఇక్కడ గేటు ముందు బైఠాయించి కూర్చున్నారు. ప్రస్తుతానికైతే ఎమ్మెల్సీ పోచారం శ్రీనివాసరెడ్డి అక్కడ కూర్చున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాము. మహిళా కార్పొరేటర్లు కూడా ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ ఒక అసందిగ్ధమైనటువంటి వాతావరణం నేపథ్యంలో దీన్ని ఎట్టి పరిస్థితుల్లో మేము బడ్జెట్ సమావేశాలు సాగనీయమైనటువంటి ఆందోళన జరిగింది. అక్కడ నుండి బడ్జెట్ సమావేశాలు ముగించుకొని బయటికి వచ్చిన తర్వాత ఇక్కడ గేటు ముందు కూర్చొని బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తున్నారు. మహిళా పోలీసులు కూడా రంగంలోకి దిగి మహిళా కార్పొరేటర్లను పక్కకు తప్పించేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇక్కడ రసభాసగా మారినటువంటి నేపథ్యంలో ఎట్టి పరిస్థితులలో మాకు జస్టిస్ జరగాలన్నటువంటి ఒక ఆందోళన మాత్రం కార్పొరేటర్లలో కనిపిస్తుంది. ఇప్పటి వరకు బడ్జెట్ సమావేశాలకు సంబంధించి కూడా ఒక 650 కోట్ల రూపాయల బడ్జెట్ సమావేశానికి సంబంధించి ఇక్కడ ఉన్నది. కానీ సమావేశాన్ని మాత్రం సజావుగా సాగకుండా ఇక్కడ మధ్యలోనే అడ్డుకోవడం జరిగింది. దీంట్లో ఇటు కాంగ్రెస్ కార్పొరేటర్లు అలాగే బీఆర్ఎస్ కార్పొరేటర్లు అలాగే బీజేపీ కార్పొరేటర్లు కూడా ఇక్కడ ముందుకు వెళ్ళినటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే కార్పొరేటర్లు నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మనం చూస్తున్నాము. ఇప్పటికీ దాదాపు గత 3 రోజులుగా నడుస్తుంది. అక్కడ చూస్తున్నాము మరికొంత పోలీసులతో వాగ్వాదం జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాము. ఎట్టి పరిస్థితుల్లో తాము ఇక్కడి నుంచి వెళ్ళి లేవము అన్నటువంటి ఒక ఆందోళన మాత్రం ఇట జరుగుతుంది. పోలీసులకి అలాగే బీఆర్ఎస్ కార్పొరేటర్లకి మధ్య ఒక తోపులాట కూడా జరిగినటువంటి సిచ్యువేషన్స్ మనం చూస్తున్నాము. కార్పొరేటర్లు ఇక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాము. ఇక్కడ మ్యాక్సిమం ఇక్కడ ఈ వీలైనంత తొందరగా బయటకు పంపించాలనేటువంటి ఒక ఆందోళన మాత్రం ఇక్కడ ఉన్నది. కాకపోతే ఎమ్మెల్సీ పోచారం శ్రీనివాసరెడ్డి గారు ఇక్కడ ఉండి వారి నిరసనకు కారణాన్ని కూడా తెలుపుతున్నటువంటి పరిస్థితి ప్రస్తుతానికైతే నెలకొంది. ఇప్పటికీ దాదాపు మహిళా కార్పొరేటర్లు కూడా చాలామంది ఉన్నారు. మొత్తం ఒకసారి బలాబలాన్ని మళ్ళొకసారి చూద్దాము. ఇక్కడ దాదాపు 22 మంది బీఆర్ఎస్ కార్పొరేటర్లు కూడా ఉన్నటువంటి నేపథ్యంలో కొంత గతంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్నారు. ప్రస్తుతానికి ఎమ్మెల్సీ పోచారం శ్రీనివాసరెడ్డి గారు సార్ చెప్పండి సార్, అసలు ఈ సమావేశం రసాభాసగా మారడానికి కారణం అనుకుంటున్నారు, దీనికి సంబంధించి మీరు ఇక్కడ కూర్చొని ఆందోళన చేయాల్సినటువంటి అవసరం వచ్చింది? మేము మొదటిగా అడుగుతున్నది ఏంటంటే తెలంగాణ లోగోలో కాకతీయ కళాతోనం ఉండాలని, వరంగల్ ఒక ఆత్మగౌరవాన్ని కాపాడాలి, ఏకకాక్య తీర్మానంతో అందరం సభ్యులను పంపిస్తామని చెప్తే వాటిని తోసిపచ్చి పట్టించుకోకుండా బడ్జెట్ చదవకుండా బడ్జెట్ ఆమోదం చేసుకొని పారిపోవడం జరిగింది. దానికి నిరసన చేయడం జరుగుతుంది. మీరు కూడా చూశారు, సభలో వచ్చారు, మేము ఒక మాట్లాడే అవకాశం లేదు. కాకతీయ కళాతోనం వరంగల్ ఆత్మగౌరవం, మీ అందరి ఆత్మగౌరవం, మన ఆత్మగౌరవం, దాన్ని మనం ఖచ్చితంగా దాన్ని ఉంచాలి, లోగో ఉంచాలన్న ఉద్దేశంతో మనం మన వరంగల్ సభ్యులుగా ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుంటే తర్వాత సంగతి, కానీ మన సభ్యులుగా మీ అందరం కూడా ఏకదాటిగా మా ఆత్మగౌరవం వరంగల్ కళాతోనం ఉంచాలి, దాన్ని లోగోలో ఉంచాలి మా ఆత్మగౌరవం, కాబట్టి దాన్ని కాపాడాలనే ఉద్దేశంతో ఏకవాక్య తీర్మానం చేయాలనే ఉద్దేశంతో మేము చెప్పడం జరిగితే వాటిని పట్టించుకోకుండా అధికార సభ్యులు దొంగసాటిన పారిపోవడం జరిగింది. ఓకే, మేయర్ గుండు సుధారాణి గారు కొనసాగడానికి వీల్లేదని అంటున్నారు, ఎందుకంటే ఈ పార్టీలో గెలిచి అక్కడ దాకా ఉన్నారు. అసలు మీ నిరసన కాకతీయ కళాతోరణము చార్మినార్ను తొలగించడం పట్టిన, లేకపోతే మేయర్ గారు ఇక్కడ పదవిలో కొనసాగుతున్నందుక? మేయర్ గారు పార్టీ రెండవది అయితే, మొదటిది అయితే వరంగల్ ఆత్మగౌరవం సంబంధించిన కళాతోరణాన్ని మనం కౌన్సిల్లో తీర్మానం చేసి ప్రభుత్వాన్ని పంపాలనేది మా మొదటి ఎజెండా. సెకండ్ ఏజెండ్ ఫస్ట్ మా మొదటి ఏజెండా అనేది రాలేదు. సెకండ్ ఏజెండా మా కార్పొరేట్ ఏం చేయాలి, తర్వాత ఎట్లా చేయాలి, ప్రజలందరికీ తెలుసు ఒక పార్టీలో గెలిచి ఒక పార్టీలోకి పోతే రాజీనామా చేసి పోవాలి. మేము సభ్యులేమన్నా ఉన్నాం, అది ఏం చేయాలన్నా అది చేస్తాం, కానీ మా యొక్క ఆత్మగౌరవం యొక్క కళాతోరణాన్ని తీర్మాలని తీర్మానం చేయదాన్ని ఆమె అడ్డుకుంది, కాబట్టి దానికైనా ఆమె రాజీనామా చేయాలని కోరుతుంది. ఓకే, ఏనాడు 10 ఏళ్ళుగా అధికారంలో ఉన్నప్పుడు కూడా ఏనాడు కాకతీయ ఉత్సవాలు నిర్వహించనేటువంటి బీఆర్ఎస్ పార్టీకి ఈ దీని గురించి మాట్లాడే అర్హత లేదని చెప్పి ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కార్పొరేటర్లు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి, దీన్ని ఎట్లా అంటారు సార్ మీరు? 10 ఏళ్ళలో వాళ్ళు ఎక్కడ కనిపించారా? కాకతీయ మీరు అందరు సాక్షిత కాకతీయ ఉత్సవాలు జరగలేదా? వాళ్ళు చూసిరా, కొండకు మొత్తం కొట్టి అన్ని చేసింది మనం కాదా? అయితే కాకతీయుల యొక్క ఉత్సాహాలు చేయలేదని కాకతీయ తోరణమే తీసేద్దామా? కాకతీయ కట్టిన ఒక టెంపుల్ తీసేద్దామా? 1000 స్తంభాల గుడిని తీసేస్తారా? రామప్ప టెంపుల్ కట్టించారు తీసేస్తామా? మరి దీని మీద ఎందుకో మాట్లాడరు. రామప్ప టెంపుల్ కానీ మరి దీనికి యునెస్కో తీసుకొచ్చినాం కదా, మేమే కదా తీసుకొచ్చింది, మరి ఎప్పటి వాళ్ళు కలవాలి, ఎప్పుడైనా కనిపించారా? కాకతీయ ఉత్సవాలు కావాలి ఏమైనా డిమాండ్ చేసిర్రా?
ఉత్సవాలు చేసేసి మనం రాజును కాకతీయుల యొక్క రాజు అతని యొక్క మనవాడు మున్వాళ్ళతే అతను కూడా తీసుకొచ్చి ఉత్సవాలు చేసినాం కదా వరంగల్ పట్టణంలో. మీ అందరి సాక్ష్యం చేయలేదని వాళ్ళు అబద్ధాలు ఆడితే దానికి ప్రజలే సాక్ష్యం దానికి. ఇప్పుడు బడ్జెట్ సమావేశాలు మాత్రం అడ్డుకున్నారు, అసలు ఇది ముందుకు కొనసాగేటువంటి అవకాశం ఉందా? మీ నెక్స్ట్ ఈరోజు ఇక్కడ సభ రసభాసగా మారినటువంటి బదులు మీ తదుపరి కార్యాచరణ ఎలా ఉండబోతుంది? మేము దీనిపైన నిరసన వ్యక్తం చేస్తాము. కాకతీయ కళాతోర్ణాన్ని లోగో తొలగించకుండా ఉండడానికి మనకు ఒక మంచి అవకాశం. మనం వరంగల్ ప్రజలుగా మన యొక్క మేయర్ అంటే మొదటి పౌరురాలుగా మన మన హక్కును మన ఆత్మగౌరవాన్ని మన ప్రభుత్వానికి నివేదించాలి. మన యొక్క హక్కును మన ఆత్మగౌరవం మన అందరి ఆత్మగౌరవం కాకతీయ మన కాకతీయ కళాతోనే మన ఆత్మగౌరవం, లేకపోతే మనకి ఏముంటుందని కాకతీయ. ఇప్పటివరకు ఉమ్మడి మొత్తం తెలంగాణ జిల్లాలో మనకున్న గౌరవం కాకతీయ కళాతోర్ణం అనేది ఒక లోగో మనకున్న, అదొక్కటి కూడా తీసేద్దామా? ఇక వరంగల్ అసలు వరంగల్ అనేది ఉమ్మడి పది జిల్లాల వరంగల్ లేకుండా చేసేద్దామా? అసలు ఇక వరంగల్ పట్టణం కనుకొనొద్దా? వీళ్ళ రాజకీయాల కోసం మన యొక్క ఆత్మగౌరవం వదిలేద్దామా? ఇది ఆలోచించమంటున్నాం ప్రజలు. మన యొక్క ఉన్నది ఏంది? కళాతోరణం మన ఒక ఆత్మగౌరవ సూచిక అది. సో దానికోసం మన పోరాటం మేము పోరాటం చేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. అయితే ఇప్పటికీ ఒక సుదీర్ఘమైనటువంటి ఒక ప్రణాళిక చెప్పుకోవచ్చు, ఎందుకంటే ఒక కాకతీయ సామ్రాజ్యం అనేది దాదాపు ఇటు కర్ణాటక ఇటు అలాగే మహారాష్ట్రతో పాటు వరంగల్ అటు సువిశాలమైనటువంటి ప్రాంతం, అలాగే ఇక్కడ వరంగల్ జిల్లా కూడా కొంత ఉమ్మడి కాకతీయకు ఒక క్రెడిబిలిటీగా ఉన్నటువంటి నేపథ్యంలో ఇక్కడ కాకతీయులకు సంబంధించినటువంటి ఒక అస్తిత్వాన్ని రూపమాపేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ సమావేశాల సందర్భంగానే మేయర్ తోటి ఒక తీర్మానం చేసి ఇక్కడ రాష్ట్ర ప్రతినిధులకు పంపాలన్నటువంటి ఒక నిర్ణయం తీసుకున్నాము, కానీ దాన్ని ఆమోదించకుండానే ఇక్కడ వరంగల్ మొదటి పౌరులైనటువంటి మేయర్ గారు ఖచ్చితంగా నిర్ణయం తీసుకుని ఒక ఆమోదం చేయాల్సినటువంటి అవసరాన్ని కూడా ఉండాల్సింది. కానీ ఇక్కడ వీళ్ళు పట్టించుకోకపోవడంతో తమ నిరసన ఆందోళన ఉధృతం అవుతుందంటున్నారు. ముందు ఇది ఏకవైక్య తీర్మానం జరిగిన తర్వాత మేము తదుపరి కార్యాచరణ అంటున్నారు. ఇక్కడ మేయర్ కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళడాన్ని కూడా తీవ్రంగా ఖండిస్తున్నటువంటి పరిస్థితి అయితే కాంగ్రెస్ పార్టీలో ఎలా కొనసాగుతారన్నటువంటి ఒక ఆందోళన కూడా వీళ్ళలో కనిపిస్తుంది. రేపు ఏది ఏమైనప్పటికీ కూడా కాకతీయ కళాతోరణము అలాగే చార్మినార్ లాంటి ప్రాంతాలని కూడా ఒక క్రెడిబిలిటీ ఉన్నటువంటి లోగోగా ఉండాలని చెప్పి అంటున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఇక్కడ ప్రభుత్వం కూడా పునరాలోచించాల్సినటువంటి అవసరం ఉందన్నటువంటి ఒక ఆందోళన ఇక్కడ బీఆర్ఎస్ కార్పొరేటర్లలో అలాగే మిగిలిన నాయకుల్లో కూడా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ నుండి కెమెరా పర్సన్ రాజుతో వెంకటరత్నం, ఆర్టీవీ వరంగల్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.